షాక్ అయ్యావా మిస్సెస్ వేదాశ్విని? ఇప్పుడు కాదు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని నేనన్నప్పుడు నీ మతి పోయింది కదా. సారీ, ఒక్కసారి సారీ చెప్పగానే అంతటితో అయిపోతుంది, ఇంకా ఏముంటుంది అందులో? లైఫ్ లాంగ్ నువ్వు నా ముందు నుంచోవాలి, తల దించి. ఇవాళ చూసావు కదా, అందరి ముందు నువ్వు దోషిలా తల దించి నుంచున్నావు. వేదా, నీకొక విషయం తెలియడం లేదు, ఎప్పటికైనా గెలిచేది నేను, ఓడేది నువ్వే. ఐఎమ్ ద విన్నర్, యు ఆర్ ద లూజర్. వేదా, నువ్వంటూ ఉంటావే బంధాలు అనుబంధాలు ప్రేమలు బ్లా 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 అని. కరెక్ట్, మాతో బంధం పెంచుకుంటున్న అత్తయ్య గారు నిన్ను దూరంగా ఉండు అంటున్నారు. అది చాలుగా, నువ్విక దూరంగా వెళ్ళిపోతున్నావు అనడానికి. నీ లుక్స్కి బెదిరిపోయే స్టేజ్ దాటిపోయాను వేదా. యేష్ నా మొగుడు కాదా, మేం కాపురం చేయలేదా, మా మధ్య ప్రేమలున్నాయి అని ఏవేవో చెప్తూ ఉంటాం. మరి మేమిక్కడ లేవు అనగానే వెంపర్లాడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఎందుకు వేదా? నీకు అర్థం కాంది ఒక్కటే, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మేం వసంత్ ఇంటికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆపకుండా సంతోషించావు చూడు, అది నువ్వు చేసిన మూడో తప్పు. వీటన్నిటికీ మించి నువ్వు సవతివైనా నన్ను సవతిగా చిత్రీకరించావు చూడు, అది నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. మాళవిక, నాలుగడుగులు వెనకేసినంత మాత్రాన పొట్టేలు ఓడినట్టు కాదు. ఢీ కొట్టడానికి అది ప్రిపేర్డ్గా ఉంటుంది అంటున్నావేమో. ఒకటి గుర్తుంచుకో, ఆ పొట్టేల్ని నేనే. ఎందుకంటే నువ్వు నన్ను బ్యాట్ చేయాలని ఎంత ప్రయత్నించినా, నా స్థానం నాకు దక్కకుండా నువ్వు ఎంత ప్లాన్ చేసినా నువ్వు కాదు కదా. ఆ దేవుడు దిగొచ్చినా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు వేదా, ఖుషీ పెంపకం నీది కావచ్చు, బట్ ఖుషీ ఆదిలో ఉన్న డిఎన్ఏ నాది, ఈ ఇంటి వారసుడు ఆది, ఈ ఇంటి కోడలి స్థానం నాది. ఇట్స్ ఆల్రెడీ రిజర్వ్డ్ ఫర్ మీ అండ్ ఫర్ ఎవర్ టు మాళవిక. అర్థమైందా? ఏం మాట్లాడవేం వేదా, నీ దగ్గర మాటలు లేవు, నువ్వు మాట్లాడలేవు, ఎందుకంటే నేను చెప్పింది నిజం కనుక. సో సిద్ధంగా ఉండు నా ముందు తలదించడానికి. ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి. మాళవిక, ఎన్ని చెప్పావు, ఎక్కడా నీ బాధ్యత గురించి చెప్పలేదు మాళవిక. బాధ్యత లేని మాటలు ఎన్ని చెప్పినా అవి పనికిరాని మాటలు, ఎందుకంటే అవన్నీ నీటి బుడగలు. నా దగ్గర మాటలు లేవు, నేను మాట్లాడను అన్నావు, కానీ ఒక్క విషయం మర్చిపోయావు, ఒట్టి ఇస్తరాకు జగిరెగిరి పడుతుంది, నిండు ఇస్తరి తొణకదు బెణకదు. ముందు ఆ విషయం తెలుసుకో. నేను ఏదో మర్చిపోతున్నానన్నా? మర్చిపోతుంది అసలు నువ్వు. కుప్ప తొట్టి దగ్గర పడుంటే నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నేను,
అందుకని నువ్వు నాకు కృతజ్ఞతగా ఉంటావని, నా పట్ల ఒబీడియంట్గా ఉండాలని నేను కోరుకోను.